जय श्रीमन्नारायण भक्ति 9 AM प्रेक्षकुलकु नमस्कारम। 25वा तारीख एप्रिल 2021 आदिवारम नुंडी 1वा तारीख मे 2021 शनिवारम वरकी वार फलितालु ए विधंगा उन्नायो तेलुसुकुंदाम। अयिते द्वादश राशुल वारिकी ग्रहालु ए विधंगा राशुल्लो संचारं चेस्तुन्नायो गनुक తెలుసుకున్నట్లయితే రవి బుధ శుక్రులు మేషంలో సంచారం చేస్తుండగా, కుజుడు మిథునంలో సంచారం చేస్తుండగా, గురువు మిథునంలో సంచారం చేస్తుండగా, చంద్రుడు శని కుంభంలో సంచారం చేస్తూ ఈ విధంగా గ్రహ గమనాలనేటువంటివి ఉన్నాయి। అయితే కన్యారాశి వారి యొక్క వార ఫలితాల గురించి గనక తెలుసుకున్నట్లయితే ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులకు ముఖ్యంగా ప్రజల నుండి విముఖతా భావం అనేటువంటిది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది। ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా కొద్దిగా బాధపడాల్సినటువంటి విషయం ఎక్కువగా ఉంటుంది। డాక్టర్స్ ఇంజనీర్స్ కానివ్వండి, అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కానివ్వండి, ప్రభుత్వ డాక్టర్స్ కానివ్వండి, వీటి పైన ఉన్నటువంటి అధికారుల చేత ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా లభించడం వల్ల మనస్తాపం చెందుతారు। అలాగే మధ్యవర్తిత్వం వలన డబ్బులు ఇవ్వడం వల్ల లాస్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది। భూక్రయ విక్రయ సంబంధిత లావాదేవీలు చేయడం వల్ల కూడా ధనపరంగా నష్టపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది। ఈ వారం భూక్రయ విక్రయ సంబంధిత వ్యాపారాలు చేయకపోవడం అంత మంచిది అంతగా మంచిది కాదు అని చెప్పి చెప్పుకోవచ్చును। అలాగే ముఖ్యంగా మిగతా వ్యాపార సంస్థలు కనుక చూసుకున్నట్లయితే పెట్రోల్ కానివ్వండి, వాణిజ్య సంబంధిత వ్యాపారాలు కానివ్వండి, కంప్యూటర్ హార్డ్వేర్ కానివ్వండి, వీటికి సంబంధించిన అలాగే నూనెకు సంబంధించినటువంటి ఆయిల్స్కి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలకు కానివ్వండి కనుక చూసుకున్నట్లయితే వ్యాపారంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు, కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలు మాత్రం చాలా బాధ పెడుతూ ఉంటాయి। అలాగే పుత్రపత్రికాదుల విషయాలలో పిల్లలకు తల్లిదండ్రులకు కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది। భార్యాభర్తాదుల విషయాలలో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది। అలాగే వాహన మూలకంగా ఖర్చులు అధికంగా ఉంటాయి, ప్రయాణాదుల మూలకంగా ఖర్చులు అధికంగా ఉంటాయి, విందు విహారయాత్రల్లో పాల్గొనడం వల్ల ఆర్థికమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయని చెప్పుకోవచ్చును। ఈ రాశిలో ఉన్నటువంటి శని రాజకీయ వృత్తి విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రముఖులందరికీ కూడా మధ్యమైనటువంటి యోగకారకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి। ఈ రాశివారు ప్రతిరోజు కూడా శివనారాయణ మూర్తిని ఆరాధన చేసుకోండి, అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ అనేటువంటి నామజపాన్ని 27 సార్లు పఠించి మీరు ముఖ్యమైనటువంటి పనుల మీద బయటకు వెళ్ళి రావడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా నెరవేరుతాయి। ఇవి ఈ వారఫలాలు, తిరిగి మళ్ళీ వారఫలాలలో కలుసుకుందాం। నమస్కారం, జయ శ్రీమన్నారాయణ।